గత 4 రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న కరోనా పరీక్షలలో తిరుమల విద్యా సంస్థల క్యాంపస్ నందు 167 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాజమహేంద్రవరం నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామ పరిధిలోని తిరుమల విద్యా సంస్థల క్యాంపస్ నందు 167 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడం తీవ్ర సంచలనం రేపింది. గత 4 రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ ఈ క్యాంపస్ నందు 760 మంది హాస్టల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 167 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ జరగడం, 4 విద్యార్థులు ఇంటికి వెళ్ళగా ప్రస్తుతం 163 మంది విద్యార్థులను ఒక ప్రత్యేక బ్లాక్ లో ఉంచి కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ మరియు ఉన్నత విద్యా శాఖ అధికారులు విద్యార్థులకు కావాల్సిన వైద్యపరమైన అన్ని సదుపాయాలతో చికిత్స అందిస్తున్నారు. ఒకే క్యాంపస్ నందు తీవ్ర స్థాయిలో ఎంతమంది విద్యార్థులకు పాజిటివ్ రావడం వెనుక కారణాలు సంబంధిత అధికారులు కానీ కళాశాల యాజమాన్యం కానీ ధృవీకరించలేదు. దీని గురించి పూర్తి సమాచారం రీజనల్ బ్యూరో చేరుకూరి అనిల్ వివరిస్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కాతేరు గ్రామంలో ఉన్న తిరుమల విద్యా సంస్థలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు ఉదయానికి 167 కు చేరుకోవడంతో రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక్కసారిగా కలకలం నెలకొంది. ప్రస్తుతం తిరుమల విద్యా సంస్థలో సుమారుగా 900 మంది విద్యార్థులు ఉండగా ఈరోజు ఉదయం వరకు 700 మందికి కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా ఇక్కడ 167 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత 3-4 రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ హాస్టల్లో ఉన్న విద్యార్థులు వీళ్ళందరికీ కూడా 3-4 రోజు పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటి రోజు 2వ రోజు 13 కేసులు 10 కేసులు కానీ నిన్న ఒక్కరోజే 140 కేసులు నమోదవటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ వారు ఇప్పటి వరకు పాజిటివ్గా నమోదైనటువంటి 163 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం క్యాంపస్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైన క్యాంపస్లో ఉంచి వాళ్ళ వరకు ప్రత్యేకమైన కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి వాళ్ళకు సంబంధించినటువంటి చికిత్స చేస్తూ ఉన్నారు. మిగిలిన విద్యార్థులు నెగిటివ్గా వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా వేరొక బ్లాక్ తరలించి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అవి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక విద్యా సంస్థలో ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మాత్రం ఇక్కడ తీవ్ర సంచలనం కలకలంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇంతవరకు వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ లేకపోతే నగర కార్పొరేషన్కు సంబంధించిన వారు కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే వివరించి ఉన్నారు. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఇంత మందికి ఒక్కసారిగా కోవిడ్ పాజిటివ్ రావడానికి గల కారణాలు అయితే అధికారికంగా ఇంకా వివరించలేదు. కానీ ప్రస్తుతం ఇంకా కొంతమందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి మిగిలిన వారందరికీ కూడా పూర్తిగా రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని కేసులు కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కొంతమంది కళాశాలకు వచ్చి వెళ్తుండగా మరికొంతమంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాజమండ్రి రూరల్ మండలం తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, డిఐ దిలీప్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సంబంధించి అన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని, మెడికల్, హెల్త్, శానిటరీ మరియు పంచాయతీరాజ్ తదితర శాఖలన్నీ సమన్వయంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందించి పూర్తి స్థాయిలో విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రేపటి నుండి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కళాశాలలోని అన్ని బ్లాకులను పూర్తిగా శానిటైజ్ చేసి నెగిటివ్ వచ్చిన మిగిలిన విద్యార్థులను ఒక ప్రత్యేక బ్లాక్లో ఉంచి తగు జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించామని కళాశాల ప్రిన్సిపల్ శ్రీహరి తెలిపారు. ఇంకా కలెక్టర్ గారు కూడా మాట్లాడారు, వీళ్ళందరికీ ఏమో అలా చూసి అందరినీ జాతి చూడమని చెప్పారు. కలెక్టర్ గారు కూడా వస్తే రావచ్చు. ఇప్పుడు పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళకి సిమ్టమ్స్ అంతగా ఏం లేవు, హ్యాపీగానే ఉన్నారు పిల్లలు. వాళ్ళు రూముల్లోనే ఉన్నారు, ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పేరెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఫోన్లు అది అరేంజ్ చేసాం, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అంతా బాగానే ఉంది, ప్రస్తుత పరిస్థితి అంతా బాగానే ఉంది. 24వ తారీఖున ఒక ఎగ్జామ్, 27వ తారీఖున ఒక ఎగ్జామ్ ఉంది.
దానికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకుని పైన ఇంటర్మీడియట్ బోర్డుకి ఈ విషయం తెలియజేసి ఎగ్జామ్స్ని ఎలా ఏ విధంగా కండక్ట్ చేయాలి లేకపోతే వేరే రోజు ఏదన్నా ఆబ్సెంటీస్ కన్నా కండక్ట్ చేసే అవకాశం ఉందా అన్నదాన్ని డిస్కస్ చేసి ఏ విషయం ఏంటంటే మనకి ఈవినింగ్ లోపల తెలియజేస్తానని చెప్పారండి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల